వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీమద్భాగవతీగాథారహస్యార్థప్రకాశకం సంశయోన్మూలనచణం కృష్ణం వందే జగద్గురుం. సుఖయోగీంద్రునికి, వ్యాసమునీంద్రులకు, నారద మునీంద్రులకు, జగన్మాత అయినటువంటి రాధామాయకి నమస్కరిస్తూ మనం ఈ భాగవత కథాశ్రవణాన్ని కొనసాగిస్తున్నాం. ఈ ఉత్తర గర్భం నుంచి పరీక్షిత్తు జననం అనేటువంటిది పొద్దున మనం చెప్పుకుంటున్నాం. ఇందులో ఉత్తర గర్భంలోకి ఈ భగవంతుడు ఎలా ప్రవేశించాడు, అసలు గర్భంలో ఉన్న శిశువుని రక్షించడానికి, పైగా ఇక్కడ వర్ణన ఎలా ఉందంటే, వచ్చుచు పోవచ్చున్న ప్రాణములు గల స్థితిలో పిండమునందున్న శిశువు ప్రార్థించను, వెంటనే అతనికి ఒక రూపమును ముద్రితమయ్యను. మెరుపుదీగ వంటి ఉత్తరీయము, చెక్కిళ్లను తొలగింపజేయుచున్న కుండలములు, అస్త్రబాధను బెదిరించున్న ఎర్రని కన్నులు, సూర్యమండలం వంటి కిరీటము, మెడలో వనమాల, చేతియందు గదా ధరించిన విష్ణువుని రూపం అతనికి తోచను. బొటనవేలు ప్రమాణమున ఈ రూపము శిశువునకు దర్శనమిచ్చను. అసలు గర్భంలో పిండం ఎంత ఉంటుంది, శిశువు ఉన్నటువంటి పిండం ప్రమాణం ఎంత ఉంటుంది, ఆ ప్రమాణంలో ఉన్నటువంటి వాడికి ఇలాంటి రూపం, ఇవన్నీ ధరించినటువంటి రూపం, గద పైగా పట్టుకున్నటువంటిది ఎలా ఉంటుందని కొంతమందికి విమర్శకులకు సందేహం వచ్చి పాపం వాళ్ళు అది కూడా చేశారు. అందుకని మాస్టర్ గారు ఇక్కడ ఇది తప్పకుండా ఇటువంటి మనసులోకి వస్తాయి అన్ని క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇది కూడా ఇంపార్టెంటే. విష్ణువు ఉత్తర గర్భం కనిపించినట్లు వర్ణించడం బాగులేదని, గద ధరించినట్లు వర్ణించడం ఏహ్యముగా ఉన్నదని కొంతమంది, అది పోతన యొక్క అసమర్థతను అనౌచిత్యము సూచించనని కీర్తి తెచ్చుకున్న ఒక విమర్శకుడు రాశాను. ఇది వ్యాసన రచన అనియు, పోతన అనువాదం మాత్రమే అనియు అతడు ఏ మైకంలోనో మరచను. వ్యాసులు వారు రాశారు, దాన్ని పోతన గారు ఉన్నది ఉన్నట్లు అనువదించారు. అంతేగాని పోతన గారు దాన్ని ప్రత్యేకం కల్పించి రాయలేదు. ఇది మనం మర్చిపోకూడదు. మరియు గర్భమున్న శిశువునకు దర్శనమిచ్చుటనుగా గర్భమున దూరుట అని భావించాడు. అంటే భగవంతుడు ఉత్తర గర్భంలో ఎక్కడి నుంచి దూరాడు, దూరడం ఏమిటి, ఆయన అందరిలో అంతర్యామైతే అది మరిచిపోయారు పాపం. అందుచేతనే గల ధరించడం మరియు బాగులేదా, నేను ధ్యానించేవారి మనసును ప్రత్యక్షమగుట, తల్లి సత్సాంగత్యమైన బిడ్డకు దర్శనం లభించడం ఎరుగని వారు పవిత్ర గ్రంథములను విమర్శింపరాదు. భౌతిక దుఃఖ సుఖదుఖములు మాత్రమే తెలిసిన వారు లోకాతీత సత్యములను విమర్శించుటకు అపాత్రులు. అందుకని మాస్టర్ ఇచ్చారన్నమాట. అందుకని అది ఎప్పుడైతే అంతర్యామిని ఆ లోపలటువంటి, అంటే శిశువు కూడా అంతర్యామి అయినటువంటి భగవంతుని ఎలాగా ధ్యానం చేశాడు, ఎలా స్తుతించాడంటే తల్లి యొక్క గర్భంలో ఉన్నాడు. తల్లి యొక్క మనోభావం ఎలా ఉంటుందో అదే శిశువు యొక్క మనోభావంగా పనిచేస్తుంది. అందుకని ఉత్తర స్వామిని స్తుతించింది, అర్థించింది, ప్రార్థించింది. అందుకని శిశువుకు కూడా అదే వచ్చింది. ఆ శిశువు అందువలన ఆ రకంగా ధ్యానించాడు, ఆ రకంగా ప్రార్థించాడు. అంతర్యామంగా ఉన్నటువంటి భగవంతుడు శిశువుకి ఆ రకంగా కనిపించాడు. అందుకని ఆ శిశువుకే అనుభూతి కలిగినటువంటిది, ఆ రకంగా ప్రత్యక్షమయ్యాడనేటువంటిది మనకి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఆ తర్వాత మంచి కాలంలో ఈ లోపలన్నటువంటి శిశువు విష్ణుమూర్తి చేత రక్షింపబడినటువంటి వాడైనటువంటి శిశువు, ఆయన ప్రసవింపబడ్డాడు. ప్రసవింపబడినటువంటి ఇతనికి దేవరాతుడు అని, విష్ణురాతుడు అని జాతకర్మ చేయడం జరిగింది. అంటే తండ్రి అయినటువంటి
అభిమన్యుడు లేకపోవడం చేత అక్కడ కులగురువుగా ఉన్నటువంటి ధౌమ్యుడు ఆయనే వీళ్ళందరికీ కూడా చేసినటువంటి వాడు ఆయన. అప్పుడు ధర్మరాజు అడిగాడు అక్కడ ఉన్నటువంటి ధర్మరాజు తెలుసు, కానీ ఆయన కూడా అందరినీ పెద్దలందరినీ అడిగాడు, ఈ శిశువు జన్మించినటువంటి వాడు వీడు ఒక్కడే, మరి ఈ వంశం మొత్తం దేనికి నిలిచినటువంటి వాడు? ఆయన అంటున్నాడు ఒక మాట ఏమనంటే, దైవయోగమున పురువంశము సంతతి యుద్ధమును అంతరించను. పురువంశం, పురువంశం అంటే పురుడు, పూరుడు అనేటువంటి రాజు, ఆయన యొక్క వంశం వీళ్ళందరూ కూడా, ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళు, కురువంశం తర్వాత ఇవన్నీ కూడా వచ్చినటువంటివి. వీళ్ళు ఎవరు కూడా నిలవలేదు కూడా, అందరూ కూడా అంతమైపోయారు. ఒక పాండవులు మహాభారత యుద్ధం అయిన తర్వాత మిగిలినటువంటి వాళ్ళు ఈ పాండవులు మాత్రమే, ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళ ఇరుగురు పాండవులు మాత్రమే మిగిలారు. మరి అలాంటిది అందరూ అంతమైపోయారు, అది దైవయోగం చేత అన్నాడు ధర్మరాజు. అంతేకాని తన వంశంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ అంతమైపోయారు, భగవంతుడి కరుణ లేదు, వంశంలో ఒకడు కూడా అంతలేదు. అంటే కౌరవులు అందరూ చనిపోయి మా వాళ్ళంతా బతికుంటే బాగుండేది అనుకోలేదు ధర్మరాజు. అలా అనుకుంటే ధర్మరాజు అవడు, ఆయనకి వాళ్ళు నా వాళ్ళు అనేటువంటిది ఏం లేదు. భగవత్ సంకల్పం ప్రకారం, ధర్మం దీని ప్రకారం ఎవరు ఇద్దేవాలో ఎవరు ఉండాలో భగవత్ సంకల్పానికి వదిలేశాడు ఆయన. అందుకని విష్ణు అనుగ్రహించి వంశము అంతరించకుండా ఈ కుర్రవాణ్ణి బ్రతికించాను, అది ధర్మరాజు చేసినటువంటిది. ఈ వంశం అంతరించిపోయేది వీడు పరీక్షిత్ కనుక జన్మించకపోతే. అందుకని అలా శిశువు, గర్భస్థ శిశువు కూడా అని కూడా రక్షించడం కారణం ఆ వంశం అంతరించకుండా. ఆ వంశం అంతరిస్తే ఆయనకేం నష్టం వచ్చిందంటే కాదు, ధర్మ సంస్థాపన కోసం పుట్టబోయేటువంటి వాడు చాలా అవసరమైనటువంటిది. అసలు దీనికి చెప్పాలంటే ధర్మరాజు రాజసూయ యాగం చేయడం అనేటువంటిది ఇంతకుముందు మరి జరిగినటువంటి వృత్తాంతం. అది రాజసూయ యాగం అనేటువంటిది ఎప్పుడో త్రేతాయుగంలో హరిశ్చంద్ర మహారాజు రాజసూయోగం చేశాడు. తర్వాత ఆ తర్వాత మళ్ళీ చాలామంది మరి అవతార పురుషులైనటువంటి శ్రీరామచంద్రుడు కూడా ఉదయించాడు అదే వంశంలో, కానీ ఆయన కూడా రాజసూయోగం ఏం చేయలే, దశరథ మహారాజు చేయలే, ఎవరూ చేయలేదు. ఆ తర్వాత ద్వాపరయుగంలో మళ్ళీ చంద్రవంశంలో ఉన్నటువంటి రాజులు చాలామంది వచ్చారు, కానీ మళ్ళీ ధర్మరాజు రాజసూయోగం చేశాడు. దీని గురించి ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా మనం తర్వాత మనం తెలుసుకుంటాం. ఈ రాజసూయాగం అంటే దాంట్లో ఏమిటంటే, రాజసూయాగంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం, ఆ వంశంలో ధర్మాన్ని పరిరక్షించి ప్రజలందరినీ జాగ్రత్తగా కూడా కాపాడగలిగేటువంటి, పరిపాలించగలిగేటువంటి ఒక చక్రవర్తి అయినటువంటి వాడు, లక్షణాలు కలిగేటువంటి వాడు ఆ వంశంలో ఉదయించాలి అనేటువంటిది కూడా అందులో ఉంటుంది. అందుకని ధర్మరాజు చేసినటువంటి రాజసూయాగం యొక్క ప్రభావం చేత పరీక్షిత్తు ఆ వంశంలో జన్మించడం అనేటువంటిది జరిగిందని భగవత్ సంకల్పం అది. ఎందుకంటే పరీక్షిత్తు, ఇందాక మనం చెప్పుకున్నాం కొన్ని విషయాలు, అలాగా కలిదమనం అనేటువంటి చేశాడు ఆయన, సామాన్యమైన విషయం కాదు. పరీక్షిత్తు దమనం చేశాడు కాబట్టే ఈ పై కలికాలంలో ఈమాత్రమైనా మనం కాస్త భాగవతం చదువుకోవడం కానీ లేదా కాస్త భగవంతుడే గిరిగాని చేస్తున్నాం, అయితే పూర్తిగా కలి ప్రభావం ఉంటే మనకు సంభవం ఏది కాదు. అందుకని కలిదమనం చేసినటువంటి మహానుభావుడు. తర్వాత ఆయన వల్లే భాగవతం అనేటువంటిది లోకానికి, ఆయన ప్రశ్నించడం వల్ల భాగవతం లోకానికి వచ్చింది, అటువంటి మహానుభావుడు ఆయన. అందుకని ఆయన జన్మ ఇలా జరిగింది అది స్వయంగా చెప్పాడు. కనుక వీడు విష్ణురాత్రుడు అనేటువంటి పేరుతో వ్యవహరింపబడుగాక ఇతర శత్రువులను దమించి ప్రజలచే పూజలు అందుకొను అన్నాడు. శత్రువులను దమించడం అంటే బయట ఉన్నటువంటి శత్రువులతో ఏం కలిసి, అసలు అంత శత్రువులు లేకుండా ఉన్నటువంటి వాడే కలిదమించగలడు అటువంటి వాడు అన్నమాట ఈయన. అలాగ ఈయన చాలా చక్కగా పెరిగి ధర్మరాజు యొక్క శిక్షణలో, తాత మరి పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళందరికీ యొక్క దీంతో వాళ్ళని చాలా మంచి చక్కటి పరిపాలకుడుగా చేశాడు. సరే ఆ తర్వాత జరిగినటువంటి వృత్తాంతంలో ఇంకా ఈ యుద్ధం అనంతరం అయిపోయిన తర్వాత
ధర్మరాజు అశ్వమేధం చేశాడు. అశ్వమేధ యాగం అనేటువంటి ధర్మరాజు ఎందుకు చేశాడంటే ఆయనకి యుద్ధంలో బంధువులు ఎంతమందిని మనం చంపేసేసాము, దానివల్ల ఎంత దోషం వచ్చింది అని పాపం మనసులో ధర్మరాజుకి ఇంకా చింత ఉండిపోయింది. కానీ నిజానికి ధర్మరాజు తెలుసు నిమిత్తం మాత్రంగా తాము చేత జరిగినటువంటిదే కానీ భగవత్ సంకల్పం ఎవరెవరైతే అధర్మం లోకకంటకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళందరూ యుద్ధంలో చనిపోయారు. అటుపక్కన చనిపోయారు, ఇటుపక్కన చనిపోయారు, ఎవరు మిగలలేదు. కానీ ధర్మరాజుకి ఏంటంటే కొంచెం బాధ, అయ్యో పవన్ చాలా ఇంతమంది యుద్ధంలో చనిపోయారు, దీనికి మన కారణంగా యుద్ధం జరిగిందేమో అని ధర్మరాజు కొంచెం, అందుకని దాన్ని పోగొట్టడం కోసం దాని అశ్వమేధ యాగం అనేటువంటిది అది చేసినట్లయితే ఇటువంటి దోషం పోతుంది అనేటువంటి శాస్త్రం ప్రకారం. అందుకని శ్రీకృష్ణుని యొక్క అనుమతితోనే ధర్మరాజు ఏం చేసినా కూడా కృష్ణుడి యొక్క అనుమతి లేనిదే, ఆయన అడగందే ఏమి చేయడు. అది లే ఒక్క ధర్మరాజు మాత్రం సంపూర్ణ శరణాగతుడు ఆయన. అది మనం భారతంలో చూస్తాం, ఇందులో కూడా చూస్తాం. అందుకని ఆయన శ్రీకృష్ణుని యొక్క అనుమతితో ఈ అశ్వమేధ యాగం అనేటువంటిది చేశాడు ఆయన. అలా చేసి అలా అయిన తర్వాత అప్పటిదాకా కృష్ణుడు అక్కడే ఉన్నాడు, ద్వారకలో ఉండి. ఎందుకంటే తన యొక్క ఆశ్రితులైనటువంటి వాళ్ళు, ఆశ్రితులు భగవంతుడికి కాదు ధర్మానికి ఆశ్రితులైనటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని రక్షించి ఆ వంశాన్ని స్థిరపరిచినటువంటి వాడై ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ద్వారకకి తిరిగి వచ్చాడు. ఆ వచ్చేసిన తర్వాత అలా వచ్చేసిన తర్వాత విదురుడు తీర్థయాత్రలు గడిపాడు. ఆయన తీర్థయాత్రలు చేసొద్దాం అనిపించిన తీర్థయాత్రలు గడిపాడు. అప్పుడు కృష్ణుడు ద్వారకకు వెళ్ళిపోయిన తర్వాత ద్వారకలో సరే ఈ యాదవులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యాదవులైనటువంటి వారందరూ కూడా వాళ్ళందరూ కృష్ణుడికి భక్తులు ఆశ్రితులు కాదు, సమకాలికులు. మాస్టర్ గారు ఇచ్చిన నవలలో కూడా కృష్ణుడు అంటాడు వారందరూ నాకు సమకాలికులు అంటాడు, అంటే కాంటెంపరీస్. వాళ్ళందరూ అంటే కృష్ణుడు గొప్పవాడంటే కృష్ణుడు బలవంతుడు, కృష్ణుడు ధనవంతుడు అలా అనుకుంటారు తప్ప కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు, ఆయన లోకానికి అందరికీ నాథుడైనటువంటి వాడని అందరూ యాదవులందరూ నమ్మినటువంటి వాళ్ళు ఏం కాదు వాళ్ళు. అదే వాళ్ళు కృష్ణుడి వల్ల ఎలా రక్షణ పొందొచ్చు, కృష్ణుడి నుంచి ఏం అడ్వాంటేజ్ పొందాలి, అలా ఉన్నట్టు సత్రాజిత్తు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా. అందుకని అటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు కృష్ణుడితో ద్వారకలో ఉన్నప్పటికీ చాలామంది వాళ్ళు చివరికి ఋషుల యొక్క శాపం తగిలి మొత్తం అందరూ నశించడం జరిగింది. అప్పుడు కూడా కృష్ణుడు అయ్యో నా బంధువులందరూ నశించారనుకోలే, ఆయన బంధువులు ఆయన వాళ్ళు ఎవరు కాని వాళ్ళు ఎవరు, అందుకని అయ్యయ్యో యాదవులు నా బంధువులందరూ నశిస్తున్నారని కృష్ణుడు ఏం బాధపడలేదు, ఆయన కళ్ళెదురుగానే అయిపోయింది. అది భగవత్ సంకల్పమే, దాంట్లో ఏమీ తేడా లేదు. అందుకని ఆ విధంగా వాళ్ళు చేశారు. చేసిన తర్వాత హస్తినాపురంలో ఈ లోపల గాంధారి ధృతరాష్ట్రులు వాళ్ళు కూడా వనానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి విదురుడు చెప్పాడు ధృతరాష్ట్రుడితో, కొడుకులందరూ చనిపోయిన తర్వాత కూడా ధర్మరాజు దగ్గరే ఉన్నాడు, ధర్మరాజు జాగ్రత్తగా వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు, ధృతరాష్ట్రుడిని గాంధారిని తల్లిదండ్రులు సొంత తండ్రులలాగే వాళ్ళని జాగ్రత్తగా భక్తితో ఇచ్చేస్తూ ఉన్నాడు ధర్మరాజు. విదురుడు చెప్పాడు నీకు ఇంకా ఏం పోయాక ఇంకా అసలు వెళ్ళిపోవాలని లేదా ఇందులోనే ఉందామని ఉందా నీకు, నువ్వు చేసిన నువ్వు వాళ్ళకి ఎంత అపకారం చేసావో అయినా వాడు నిన్న కూర్చోబెట్టి నిన్ను పోషించి గిరిచేస్తున్నాడు, అందుకని ఇంకనైనా నువ్వు దైవధ్యానం చేసుకుని శరీరం వదలడానికి సిద్ధమవురా అని చెప్పి విదురుడు మళ్ళీ చెప్తాడు. అప్పుడు అది కొంచెం తలకెక్కిన తర్వాత వీళ్ళు గాంధారితో కలిసి ఈ ధృతరాష్ట్రుడు అరణ్యానికి వెళ్ళిపోయి తర్వాత తపస్సు చేసుకుని తర్వాత అతనిలో చాలా మార్పు వస్తుంది, అది కూడా భగవత్ సంకల్పమే, ట్రాన్స్ఫార్మేషన్ వస్తుంది, శరీరం వదిలేస్తాడు వాళ్ళందరూ, అయిపోతుంది. ఆ తర్వాత ధర్మరాజు బాధపడతాడు, అయ్యో పెద్దనాన్నగారు వీళ్ళు కూడా లేకుండా వెళ్ళిపోయారు ఎన్ని బాధపడతాడు. అప్పుడు నారదుల వారు చెప్తాడు అలా బాధపడకూడదు, ఇదంతా కూడా భగవత్ దీని ప్రేరణ ప్రకారం జరిగేటువంటిదే, అందుకని ఇదేం తప్పదు అని చెప్పి. అలా జరిగిన తర్వాత ఇక క్రమంగా కొన్ని దుర్నిమిత్తాలు కనిపిస్తుంటాయి, దుశ్శకనాలు కనిపిస్తుంటాయి.
ధర్మరాజు కూడా. దీనికి కారణం ఏమిటి అని చూసి అర్జునుడిని ద్వారక్కి వెళ్ళిరాను, చాలా కాలం అయిపోయింది కృష్ణుడు ద్వారక్కి వెళ్ళి ద్వారక నుంచి ఏమి వార్తలు మనకి రావటం లేదు, అసలు ద్వారకలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎలా ఉన్నారు, మరి బలరాముడు కానీ కృష్ణుడు కానీ వీళ్ళందరూ ఎలా ఉన్నారు చూసి రావాల్సిందే అని అర్జునుడిని పంపిస్తాడు. పంపిస్తే అర్జునుడు వెళ్ళిన తర్వాత అక్కడ శ్రీకృష్ణ నిర్యాణం అవన్నీ కూడా జరిగినటువంటి వార్తల్ని అర్జునుడు తీసుకొచ్చి చెప్తాడు ధర్మరాజుకి చెప్తాడు. ఇంకా చెప్పిన తర్వాత ఇంకా అది చాలా బాధపడతారు. ఆ వచ్చిన తర్వాత ఆ వచ్చినటువంటి అర్జునుడు ఎప్పుడైతే వస్తాడో ఆ వచ్చినప్పుడు అర్జునుడిని చూసి ధర్మరాజు కొన్ని ప్రశ్నలు వేస్తాడు. అర్జునుడు ఎందుకు నువ్వు అలాగా వెళ్ళొచ్చిన తర్వాత ఏం మాట్లాడకుండా దుఃఖంలో ఉన్నావు, ఎందుకు అలా బాధపడుతున్నావు అని అడుగుతాడు. ఇక్కడ చాలా ఏమని అడుగుతాడో చెప్పినటువంటిది ఒక్కటి చెప్పుకోవాలి మనం. ధర్మరాజు అర్జునుడిని అడుగుతాడు ఏమిటంటే ఎందుకు కన్నీరు పెట్టుకున్నావు, ఇప్పుడు ద్వారక్కి వెళ్ళి చూసిరమ్మన్నాను, కన్నీరు ఎందుకు పెట్టుకున్నావు, నువ్వు శత్రువుల వలన ఓడిపోతువా అందుకే ఏడుస్తున్నావా, మంచివారిని నిందించితివా, ఇంత మంచి జీవితం ఉండి చివరికి ఎవరైనా మంచివాళ్ళని ఏమైనా నిందించావా అందువలన దుఃఖపడుతున్నావా, పరస్త్రీలను స్పృశించితివా, వీరుల నడమ మర్యాద విడిచితివా, మాట తప్పితివా, మేలు మరచితివా, బ్రాహ్మణులను గోవులను రోగులను స్త్రీలను తరిమితివా, బ్రాహ్మణులను చంపితివా, శిశువులను కానీ ముసలివారిని కానీ ముసలివారు కానీ పూజ్యులు కానీ భుజింపకుండా వెలిపెట్టి భుజించితివా. అంటే ఇవన్నీ ఏమిటి, మనం ఎప్పుడైనా ఏ పొరపాటు చేస్తే మనం దుఃఖపడాలో అది ఇక్కడ అడుగుతున్నాడు అర్జునుడిని. మనం శిశువులు కానీ ముసలివారు కానీ పూజ్యులు కానీ భుజింపకుండా వెలిపెట్టి అంటే వాళ్ళని దూరంగా పెట్టి నువ్వు ముందు భోజనం చేసావా, అటువంటి తప్పు చేసేందుకు ఏడుస్తున్నావు అను అని అడుగుతున్నాడు. ఆశ్రయించిన వారిని విడిచిపెడితివా, లేక లోకమున ఇతరుల ధనమును మూటకట్టుకుంటివా, మరి ఎందులకి కన్నీరు అని ధర్మరాజు అర్జునుడిని అడుగుతున్నాడు. ఇక్కడ మాస్టర్ గారు అంటారు, పై చెప్పినవన్నీ అనార్య పద్ధతులు అనబడును, ఆర్యుడనగా గౌరవింపదగిన ప్రవర్తన కలిగిన సజ్జనుడిని అర్థం, అతను ఆచరింపకూడనివి ఆచరించిన వాడిని ప్రభువు శిక్షింపవలసినవి ఒక ధర్మంలో అధర్మములు ఇక్కడ చెప్పబడినవి అని ఇవన్నీ చెప్పారన్నమాట. అలాగా చెప్తే అవేం కాదు, మనకు సారథ్యం వహించిన వాడు, తోడుగా ఉండి మనం మంత్రాలు నడిపినటువంటి వాడు, మనతో వ్యయం చేసినటువంటి వాడు, మన సఖుడు, మన చుట్టము, మనల్ని ఆజ్ఞాపించినటువంటి వాడు, నడిపించినటువంటి గురువు, మన భగవంతుడు అయినటువంటి కృష్ణుడు శరీరం వదిలేశాడు, అందుకని దుఃఖిస్తున్నాను అని కృష్ణ నిర్యాణ వార్తని చెప్తాడు ధర్మరాజుకి. ఇంకా చాలా విషయాలు చెప్తాడు. ఆయన వల్లే మనకి మన యుద్ధంలో గెలిచామన్నా, లేకపోతే భార్య అయినటువంటి ద్రౌపదికి అన్ని వస్త్రాలు వచ్చి ద్రౌపదిని రక్షించిన వాడైనటువంటి వాడు, ఇవన్నీ ఎవడు, ఆయనే భగవానుడే స్వయంగా ఇవన్నీ ఉండి మనతో ఉండి మనకి ఇవన్నీ చేసినటువంటి వాడు, అటువంటి వాడు వాడ శరీరం వదిలేసేసాడు ఆయన అని చెప్పి చాలా బాధపడుతూ ఇవన్నీ చెప్తాడు. సరే ఇదంతా విన్న తర్వాత సరే ఇంకా ధర్మరాజు ఇంక మనం కూడా ప్రస్థానం చేయవలసినటువంటి సమయం వచ్చింది. అంటే అప్పుడు మన వయస్సు కూడా చాలా ఎక్కువ, అసలు మనం ఊహించలేం. మనకి ధర్మరాజు అర్జునుడు వీళ్ళందరూ కృష్ణుడు వీళ్ళకి భౌతికమైన శరీరాలకు వయస్సు ఎప్పుడెంత తెలియాలంటే మాస్టర్ గారు రాసినటువంటి నవలను జాగ్రత్తగా చదువుకోవాలి. అదే మనం చేయబోతున్నాం. మహాభారత యుద్ధం నాటికి కృష్ణుడికి అర్జునుడికి ఉన్నటువంటి వయసు 90 సంవత్సరాలు. అంతేకాని మనం మామూలుగా సినిమాలో చూసినట్టు అలా కాదు, కానీ అయినప్పటికీ 90 సంవత్సరాలైన వాళ్ళు చాలా తేజస్వంతులు, చాలా బలవంతులుగానే ఉంటారు, కానీ మామూలుగా లేరు. అందుకని ఈ కృష్ణ నిర్యాణం అయిపోయిన తర్వాత కూడా కృష్ణుడు వాళ్ళు యుద్ధం అయిన తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాలు మరి ఆయన మళ్ళీ రాజ్యం చేశాడు. ఇలా పరీక్షిత్ పుట్టాడు. ఆ పరీక్షిత్కి అప్పుడే దాదాపు 35 సంవత్సరాలు వచ్చాయి. ఇంకప్పుడు పరీక్షిత్తుని పక్షాభిషిక్తుని చేసి ధర్మరాజు వీళ్ళందరూ కూడా ఇంక వాళ్ళందరూ మహాప్రస్థానం చేస్తారు. ఆ మహాప్రస్థానం అనేటువంటిది చేసి భీముడు వాళ్ళందరూ కూడా అన్నదమ్ములు 5 గురు
మరి ద్రౌపది వీళ్ళందరూ కూడా మహాప్రస్థానం చేస్తారు. పరీక్షిత్కి అన్ని రాజ్యాన్ని అప్పచెప్పి, నాయన ఇది ఇటువంటి సామ్రాజ్యం ఏమిటంటే, ఇప్పుడు సామ్రాజ్యం అంటే కేవలం ప్రజల నుంచి పనులు తీసుకొని రాదు, మన ఖజానా జాగ్రత్తగా పెట్టుకో అది కాదు చెప్పింది. ప్రజల్ని ఎలా రక్షించాలి, శ్రీరామచంద్రుడు లాంటి వాడు ఎలా ఆయన ఎటువంటి విధంగా చేశాడో. శ్రీరామచంద్రుడు ఏమన్నాడు, ఆరాధనాయ లోకస్య లోకారాధన అన్నాడు. అంతే ప్రజల్ని పరిపాలించడం అంటే ప్రజల రూపంలో ఉన్నటువంటి భగవంతుని ఆరాధించడం, అది పరిపాలన అంటే. అందుకని ధర్మరాజు కూడా అటువంటి వాడు. మళ్ళీ పరీక్షితను కూడా అలాంటి శిక్షణని ఇచ్చాడు ధర్మరాజు చిన్నప్పటి నుంచి కూడా. అందుకని పరీక్షితను కూడా అవన్నీ కూడా అప్పచెప్పి పరీక్షిత్ బాధపడతాడు, అయ్యో తాతగారులు మీరందరూ వెళ్ళిపోతాయి ఎలా అని. కాదు నాయన, నువ్వు సమర్థుడైనటువంటి వాడివి అని చెప్పి పరీక్షిత్ కర్తవ్యాన్ని బోధించి, ఆ పరమాత్మ ఎప్పుడు మనతోనే ఉంటాడు, పైగా నీకు నిరంతరం పరీక్షిత్తుకు నిరంతరం కృష్ణుని యొక్క భక్తిని నేర్పినటువంటి వాడు ధర్మరాజు. కృష్ణ భక్తితోనే పుట్టాడు వాడు. పుట్టిన తర్వాత కూడా చిన్నప్పటి నుంచి తాతగారైనటువంటి ధర్మరాజు పరీక్షిత్ని సంపూర్ణ కృష్ణ భక్తుడుగా కృష్ణుని శరణాగతుడుగానే శిక్షణ నుంచి పెంచాడు. అటువంటి వాడు పరీక్షిత్తు, చాలా మహానుభావుడు. అలా పెంచి అలా చేసినటువంటి వాడి అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి వాళ్ళందరూ ప్రస్థానం చేశారు. మహాప్రస్థానం అయిన తర్వాత పరీక్షిత్తు దిగ్విజయం చేశాడు. దిగ్విజయం చేయడం అంటే యుద్ధాలకు వెళ్ళి అందరిని చావగొట్టాడని అర్థం కాదు. దిగ్విజయం చేయడం అంటే మొత్తం రాజ్యమంతా తిరిగి ఎలా ఉన్నారు ప్రజలు, వాళ్ళకి ఏమిటి అవసరాలు, వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి, వాళ్ళకి ఏం చేయాలి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం మొత్తం రాజ్యం అంతా కూడా ఆయన తిరిగాడు. అంతేకాని సింహాసనం మీద కూర్చుని ఆయన ఆర్డర్స్ పాస్ చేయడం అదిగా చేసింది. ఇవన్నీ తిరిగి అందరిలోనూ అన్ని చోట్ల వాళ్ళు సుభిక్షంగా ఉన్నారా లేదా, ఆ తర్వాత భగవంతుడైనటువంటి పరమాత్మ శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే ఉండాలన్నాడో ఆ విధంగా అందరూ నడుస్తున్నారా లేదా అవన్నీ కూడా చూస్తూ ఆయన తిరిగాడు. తీసి అప్పుడు ఒక చోట పొద్దున చెప్పుకున్నాం కదా, ఈ కలిపురుషుడు ఆవాహన చేసినటువంటి వాడు గోవధని అది చేస్తూ వాడు చేస్తుంటే అక్కడ దమించాడు ఆ రూపంలో ఉన్నటువంటి వాడిని. అక్కడ ఒక చిన్న ఇది ఉంది, వాడు ఆ కలిపురుషుడు ఆవహించినటువంటి వాడు ఎప్పుడైతే గోవధ చేయబోతూ ఉంటాడో వాణ్ణి ఖడ్గం లాగి వాణ్ణి శిక్షిద్దామని చెప్పి చేసేప్పటికీ వాడు చాలా ఆశ్చర్యపోయాడు. కృష్ణుడు లేడనుకున్నాడు. పరీక్షితం చూస్తే శంఖచక్రాలు ధరించిన కృష్ణుడిలా కనిపించాడు. అదే కృష్ణుడికి కృష్ణుడు ఇచ్చినటువంటి వరం పరీక్షిత్కి. ఆ రకంగా చూసిన తర్వాత వాడు చివరికి శరణాగతుడై, నేను నీ శరణాగతుడు రక్షింపు, నన్ను చంపకు అని మళ్ళీ కాళ్ళ వేళ్ళబడ్డాడు. దుష్టుడు చేసేటువంటి పనిదే, వాళ్ళు వీలుంటే దౌష్ట్యం చేసి అవతల వాళ్ళని హింస పెడతారు, మళ్ళీ పట్టుకుని వాడు నిర్బంధం చేస్తే మళ్ళీ గిరగిలాడుతుంటారు, క్షమించండి శరణాగతి చేస్తుంటారు. వాడు పరీక్షింత అంటాడు, నేను అర్జునుడి మనవణ్ణి, అందువలన భయపడిన వారిని జయింపబడిన వారిని చంపను, నీవు దుర్జనుడు అయినప్పటికీ నేను విడిచిపెడుతున్నాను, నువ్వు నా బాహువులచే రక్షింపబడుతున్న ఈ భూమి అందు నీకు తావులేదు, నీవు రాజరూపంలో వర్తించున్నావు, అసత్యము లోభము దొంగతనము దౌర్జన్యము దురాచారము మాయా కలహము కపటము కల్మషము దారిద్ర్యము అన్న ధర్మములు అవి ధర్మములకు వ్యతిరేకమైన లక్షణములు, అటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు నువ్వు, అందుకని నీకు ఇక్కడ తావులేదు, నువ్వు బయలుదేరి వెళ్ళిపోవాల్సింది, ఇక్కడ కనిపిస్తే మాత్రం నిన్ను వధించక తప్పదు అంటే ఆవిడ కలి అంటాడు వాడితో, ప్రభు నీవు ఈ జగత్తునకు ఈశ్వరుడవు. అదేమిటది పరీక్షిత్ బతుకుని నీవు జగత్తుకు ఈశ్వరుడు ఎందుకన్నాడంటే కృష్ణుడిగా కనిపించాడు, అది ఇక్కడ కారణం. ఆ రహస్యాన్ని మాస్టర్ గారు మనకి బట్టబయలు చేశారు. మరి ఉట్టి పరీక్షిత్ అయితే నీవు ఈ జగత్తు ప్రభు అని అంటాడు రాజు అంటాడు, ఓ రాజా అనాలి, అలా కాదు వాడు అంటుంది నువ్వు జగత్తుకు ఈశ్వరుడు అంటున్నాడు పరీక్షిత్ని, అంటే కృష్ణుడిగా కనిపించాడు వాడికి. కృష్ణుడు లేడన్నాడు కదా వాడు అంతకుముందు, కృష్ణుడు చనిపోయాడు లేడనుకున్నాడు, వీడిని చూసేప్పుడే కృష్ణుడు కనిపించాడు, అమ్మో ఈ నిజంగా కృష్ణుడు భగవంతుడు కాబట్టి ఎప్పటికీ ఉన్నాడని వాడికి అర్థమైంది. వాడికి నువ్వు ప్రజలకు అధికారం అనుకున్నాను కాదు, జీవుల హృదయములు ఆకర్షించిన అధిపతివి అని అర్థం అన్నారు మాస్టర్.
నీవు కటి తిప్పుచుండగా అది మెరేస్తున్నది, దాని మెరుపులను చూస్తుండగా నా మనస్సు భయం చెంది గుండెలు పగులుతున్నవి. నేను ఎక్కడ జీవించగలను ఆజ్ఞేయము. సరే, నాకు కొన్ని ప్లేసెస్ నేను ఎక్కడ జీవించవచ్చో అని ప్రార్థించాడు. అని విన్న పరీక్షిత్ అన్నాడు, నీకు 4 ప్రదేశములు ఇచ్చుచున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది ఇందుకోసం, కలి ఎక్కడుంటాడో కలి మొత్తం అంతా ఆక్రమిద్దాం అనుకున్నాడు. వీల్లేదు, అంటే నాకు కనీసం కొద్ది ప్రదేశాలు ఇవ్వయ్యా, నేను ఉండేందుకు మిగతా అన్నీ నేను ఎక్కడికి రాను అని చెప్పాడు. 4 ప్రదేశాలు ఇస్తున్నాను చూసుకోనాడు. ఏమిటా 4 ప్రదేశాలు? ప్రాణి వధ జరుగు చోట, అంటే ఎక్కడైతే ప్రాణి వధ, అంటే మనుషుల వధే కాదు, ప్రాణహింస, ప్రాణుల్ని హింస. మనం గోవుని చంపినా సరే, కోళ్ళని చంపినా సరే, మేకలను చంపినా సరే, ఏదైనా ప్రాణివధ ఇది, ప్రాణివధ జరిగిన చోట. అలాగే 2వది వ్యభిచారము జరుగు చోట, 3వది జూదములు ఆడు చోట, 4వది మద్యము తాగు చోట. అటువంటి చోట నువ్వు ఉండు. మిగిలిన చోటకు మాత్రం నీకు తావులేదు, వచ్చావాడు నేను బతకనివ్వనని చెప్పాడు. ఆ 4 చోట్ల కలి ఉంటాడు. అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు కలి ఎక్కడ ఉంటాడో. అంటే మనం కళ్ళ దగ్గరికి వెళ్ళదలుచుకుంటే ఇప్పుడు చెప్పిన చోట్లకి వెళ్ళాలన్నమాట. అది ఇందులో ఇచ్చింది. అప్పుడు వాడు చివరికి ఏం చేశాడంటే, అనగా కలిపురుషుడు, అయ్యా అయ్యా, నా మరీ తక్కువ చోట్లు ఇచ్చేసేసావు, 4 చోట్లు, ఇది అన్యాయం, ఇది కనీసం 1-2 చోట్లైనా కీ అన్నాడు. అలాగా అయితే సరే, మరే 2 చోట్లు ఇమ్మన్నాడు, మరో 5 చోట్లు ఇస్తాను చూసుకున్నాడు. ఆ 5 చోట్లు ఏమిటా? బంగారము దాచుట వలన కలిగిన అసత్య ప్రవర్తనము, బంగారం దాచుకుని దాని లోభం చేత అసత్య ప్రవర్తన వస్తుంది, అక్కడ నువ్వు ఉండొచ్చు అన్నాడు. మదము, కామము, హింస, వైరములు కలిగినటువంటి చోట నువ్వు వర్తించవచ్చును. అలాగా ముందు 4 ఇవి ప్లస్ 5 ఈ 9 చోట్ల నువ్వు ఉండొచ్చు. ఇది కాకుండా ఇంకొక చోట కనబడ్డావా, నేను నాశనం చేస్తానడు. అందుకని ఆవాడు అలా వచ్చి ఆ కలిని దమించి అప్పుడు నిగ్రహాన్ని, కలి నిగ్రహం చేశాడనమాట, కలిని దమించాడనమాట. అటువంటి శక్తి కలిగినటువంటి వాడు పరీక్షిత్ సామాన్యుడైనటువంటి వాడు కాదు అటువంటి వాడు. అలా ఉండి ప్రజల్ని జాగ్రత్తగా రక్షిస్తూ చాలా ధర్మ మార్గంలో ప్రజల్ని కాపాడుతున్నటువంటి వాడు, అటువంటి పరీక్షిత్కి దైవ వశంచేత ఒకనొక సమయంలో వేటకు వెళ్ళాలనిపించింది. మరి ఇంతటి మహానుభావుడు సాక్షాత్ భగవంతు చేత రక్షింపబడినటువంటి వాడు, గర్భంలోనే ధర్మ మార్గంలో జరించినటువంటి వాడు, కాపాడినటువంటి వాడు, కలి దమనం చేసినటువంటి వాడు, ఇటువంటి వాడు వేటకు వెళ్ళాలని అనిపించడం ఏంటి అంటే వేటకు వెళ్ళం తప్ప అన్నారు. అది రాజలక్షణం కదా అన్నారు. అనవసరంగా వేటకు వెళ్ళి అంతకుముందు ఏమన్నాడు, ప్రాణి హింస జరిగేటువంటి చోట నువ్వు కలి నువ్వు ఉండొచ్చు అన్నాడు. మరి వేట అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి అరణ్యంలో వాటంతటే ఉండేటువంటి చోట తిరుగుతున్నటువంటి జంతువుల్ని అనవసరంగా చంపడం అనేటువంటి దానికోసం వెళ్ళడం తప్పే కదా. అలాగ వేటకు వెళదామని ఆయన కనిపించడం అనేటువంటిది అది దైవవశం. అదేమిటంటే మనం వెళితే తప్పుగా, ఆయన వెళితే తప్పు కాదు, ఆయన వెళితే కూడా తప్పే, కానీ అక్కడ పరీక్షితు లాంటి వాడికి అలాంటి సంకల్పం ఎందుకు కలిగిందో అనేటువంటి తర్వాత తెలుస్తుంది. వాసుదేవుని లీల అనేటువంటి తెలుస్తుంది మనకి. ఆనాడు ఆయనకు అది కనిపి అలా కనుక దొరకకపోతే తర్వాత ఆయన శాపం వచ్చేది కాదు, శాపం రాకపోతే ఆయన ప్రయోపవేశం చేసి భాగవతం అడిగేవాడు కాదు, భాగవతం మనకి అసలు భాగవతమే ఉండేది కాదు. అందుకని లోకోద్ధరణ కోసం లోకోత్తరులైనటువంటి వాళ్ళకి ఒక్కోసారి పొరపాటు అయినటువంటి ఆలోచన రావడం వస్తుంది, కానీ అది సహజంగా వాళ్ళకు వచ్చినటువంటి పొరపాటు అనేటువంటి ఆలోచన కాదు. అంత మాత్రం చేత పరీక్షిత్త మా ఆయన ఉన్నటువంటి మచ్చ కాదు అని మనం తెలుసుకోవడం అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి పరీక్షిత్తుని గురించి. అందుకని వేటకు వెళ్ళాడు. వెళ్ళి అలా పరివారంతో పాటు వెళ్ళాడు, వేటకు వెళ్ళాడు, చాలా తిరిగాడు. చివరికి ఒక జింక వెనకాల పరిగెత్తాడు. చాలా దూరం పరిగెత్తి అలసట వచ్చింది, దాహం వచ్చింది, పరివారం ఎక్కడో వెనకాల ఉండిపోయారు. సరే దాహం తట్టుకోలేక అటు ఇటు తిరుగుతుంటే ఒక ఆశ్రమం కనబడింది. ఆశ్రమంలోకి వెళ్ళాడు. అక్కడ శమీకుడు అనేటువంటి ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన
ధ్యానంలో సమాధి స్థితిలో ఉన్నాడు. శరీరం అక్కడ ఉంది కానీ ఆయన అసలు శరీరంలో లేడు.